హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతున్నాం లోపు ఆక్వా రైతులకు వచ్చే నెల నుండి విద్యుత్ రాయితీ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు ముప్పై ఒకటి లోగా లబ్దిదారులకు గుర్తింపు ఇప్పటికే తొంభై ఐదు శాతం సర్వే పూర్తి ఆ తర్వాత జోన్ల వారీగా ఆక్వా రైతుల జాబితాలు డిస్కమ్ అయితే చేరుస్తారు ఇక్కడ ఆక్వా జోన్ పరిధిలో పది లోపు సాగు చేసే సన్న చిన్న కారు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో అయితే ముగియనుంది అర్హులు గల వారికి సెప్టెంబర్ ఒకటి నుండి విద్యుత్ రాయితీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేస్తుంది ఇక్కడ మనకు నాన్ ఆక్వా జోన్ పరిధిలో సాగు చేస్తున్న వారు సైతం విద్యుత్ రాయితీ ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాగే కొన్ని చోట్ల కనెక్షన్లు ఒకరి పేరిట ఉంటే సాగు మరొకరైతే చేస్తున్నారు ఈ నేపథ్యంలో తొలుత జోన్ పరిధిలో లోపు సన్న చిన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ అనేది వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పరిమితిని పది లోపు పెంచింది అనంతరం ఆక్వా జోన్ పరిధిలో వాస్తవంగా సాగు చేసే పది లోపు రైతులను ఇక్కడ గుర్తింపు చేసేందుకు విద్యుత్ రెవెన్యూ మత్స్యకార శాఖతో అయితే సర్వే అయితే చేపట్టింది విద్యుత్ కనెక్షన్స్ ఎవరి పేరుతో అయితే ఉంది ఆ కనెక్షన్ పరిధిలో ఎంత విస్తీర్ణం అయితే ఉంది ప్రతీ నెల ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది ఆ చెరువుకు లైసెన్స్ ఉందా లేదా వంటి వివరాలను కూడా ఈ సర్వేలో అయితే సేకరించారు మేలో చేపట్టిన ఈ సర్వే ఇప్పటికే తొంభై ఐదు శాతం పూర్తి కాగా మిగిలిన ఈ నెలాఖరులోగా అయితే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఆ తర్వాత జోన్ నాన్ జోన్ల పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది సో వాటి యొక్క పరిధిలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జోన్ల వారిగా ఎంతమంది రైతులు ఉన్నారో గుర్తించి ఆ జాబితాలను ఆయా డిస్కమ్లకు అయితే పంపిస్తారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్ పరిధిలో వచ్చే పది లోపు ఆక్వా రైతులకు సెప్టెంబర్ ఒకటి నుండి విద్యుత్ రాయిని అయితే విద్యుత్ రాయితీని అయితే వర్తింపజేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఏపీలో రైతులకు సంబంధించి అంటే ఆక్వా రైతులకు సంబంధించి ఇక్కడ మనకు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ కల్లా ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అని చెప్పేసి సో ఇక్కడ అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ ఉచిత విద్యుత్ అనేది అందిస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి విద్యుత్ రాయితీ పొందాలంటే జోన్ల పరిధిలో అర్హత గల ఆక్వా రైతులు తాము సాగు చేస్తున్న భూమి అలాగే భూ రికార్డు అలాగే వన్ బి అడంగలు లీజ్ అగ్రిమెంట్ కాపీ నుండి పొందిన సర్టిఫికేట్ ఆఫ్ కల్చరల్ ఆర్బీకేల్లో మత్స్య సహాయకులు లేదా మత్స్య అభివృద్ధి అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుంది వివరాలను నమోదు చేసుకుని విద్యుత్ రాయితీకి సంబంధించి అర్హత అయితే పొందాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీలో లోపు ఆక్వా రైతులకు మనకు వచ్చే నెల నుండి విద్యుత్ రాయితీ అనేది అందిస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి శుభవార్త సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్